ద లార్డ్ దేవునికి స్తోత్రాలు. నేను ఫస్ట్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈరోజు నేసే మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారు, ఒకసారి చూద్దాము. అలాగే వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఈ వాక్యాన్ని మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి, మీ బంధువులకి దీన్ని షేర్ చేసుకున్నట్లయితే ఎంతోమంది అద్భుతమైన వాక్యాన్ని వినడానికి, అలాగే పొద్దున్నే 10 నిమిషాలు దేవుని గురించి తెలుసుకొని ఆ యొక్క ప్రార్థన చేసుకొని వెళ్ళటానికి మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. ఈ రోజున వాక్యాన్ని చూద్దాము. కీర్తన గ్రంథము 103వ కీర్తన 2వ వచనము. నా ప్రాణ మా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. Psalm 103:2. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. హియర్ కింగ్ డేవిడ్ ఈస్ రిమైండింగ్ అస్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన మేలులో దేన్ని కూడా కృతజ్ఞత కలిగిన స్వభావాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అంటున్నారు. ఎంతోమంది మన జీవితాల్లో మనము ఏ సమస్యల్లో ఉన్నా కానీ ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్కరిని పంపించి, లేదా మీ తల్లిదండ్రులు కానీ, మీ కుటుంబాలు కానీ, స్నేహితులు కానీ ఎంతోమంది మనకు సహాయం చేస్తుంటారు. మేలు పొందిన తర్వాత వారి దగ్గర నుంచి సహాయాన్ని తీసుకున్నాక చేసిన కొద్ది రోజులు మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, కానీ దాని తర్వాత మనం అంతా మర్చిపోతాము. దావీదు మహారాజు తనకు తను చెప్పుకుంటున్నారు, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. తన హృదయంతో మాట్లాడుకుంటా ఉన్నారు. దేవుణ్ణి మనము ఆ యొక్క కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక్కసారి మనం ఆలోచిద్దాము, దేవునికి మనం ఎంతగానో దూరంగా ఉన్నప్పుడు, యేసేలో మనం లేనప్పుడు, దేవుని వెలుగేంటో మనకు తెలియనప్పుడు, దేవాది దేవుడే భూమి మీదకు వచ్చి నీకోసం నా కోసం మరణించి ఇంత భయంకరంగా మనం చేసిన పాపాలను ఆయన మోసి తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు, తన రక్తంతో మనల్ని శుద్ధీకరించారు, తన మార్గంలో మనల్ని నడిపించుకుంటున్నారు. అలాగే మనకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు, మన కుటుంబాన్ని ఆయన పోషిస్తున్నారు. ఈ రోజున మనం ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నాము అని అంటే అది తప్పకుండా దేవుని హస్తమై ఉంటుంది. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మన జీవితంలో ఎన్నడూ విడవక మనతో ఉన్న యేసయ్యని మనం మర్చిపోవటం ఇది కరెక్టేనా? No, it's not. We must remember how good God is, how great God is. Every time you need Him, He is there always. Prati sari mana jeevitamlo mana ye samayamlo nanna edaina manaki avasarapadinappudu ledha manam devuni paadala daggariki vachinappudu eppudu devudu mantone unnaru, manalu nadipisthunaru. Do not forget, evaranna neeku koncham male chesarante, edanna nee jeevithalo oka roju oka mudda neeku annam tinipicharante, vallu marchipovaddu. Endukante vaari dwara devudu manaki sahayam chesaru. మనకి చేతనైన సహాయం మళ్ళీ ఇతరులకు చేయటానికి మనం చూడాలి. అలాగే మనం చూస్తూ ఉంటుంటే గ్రాటిట్యూడ్ ఈజ్ రిమెంబరింగ్ గ్రేస్. ఈ యొక్క జ్ఞాపకం చేసుకోవటం, మేలు చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవటం ఏంటంటే ఇంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేశారు, ఇంత కృపా కనికరం కలిగిన కార్యాన్ని నా జీవితంలో చేశారు. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ హృదయంలో ఏంటంటే ఆ మంచిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి మనం మంచిని పంచిపెట్టేవారిగా ఉంటాము. ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ to remember and what he has done. Aina mana jeevithalo chesina karyalanu manam gnyapakam chesukotam, idi manaki oka డ్యూటీ లాగా ఉంటుంది. అలాగే ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఎప్పుడో కాదు. మనం చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తుంటే ఎవరైనా కానీ దావీదు మహారాజును మరుముఖ్యంగా మనం చూస్తుంటే తను ఆ యొక్క అరణ్యవాసులో తిరిగేటప్పుడు, లేదా సౌల్ మహారాజు దగ్గర నుంచి తప్పించుకొని ఆయన ఉన్నప్పుడు, తన కుమారుడు వెంటబడినప్పుడు, యెరూషలేం పట్టణానికి దూరంగా వెళ్ళినప్పుడు, ఆ సమయాలన్నింటిలో ఎవరెవరైతే దావీదు మహారాజుకు సహాయం చేశారో, చిన్నవారు కానీ పెద్దవారు కానీ, ఎంతో అద్భుతంగా వారిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఈవెన్ సౌలు మనవడైన ఆ యొక్క మెఫీబోషెతును కూడా తీసుకొని వచ్చి ఆయనకి సహాయం చేసి ఆయన బల్ల దగ్గర కూర్చొని తినడానికి, అలాగే ఆయనకున్న ఆ యొక్క రాజ్యుల బాబుకు కూడా పాలిభాగస్తునిగా చేయటానికి దావీదు మహారాజు సహాయం చేశారు. అంటే శత్రువుడైన తన సౌలు మహారాజు ఆ యొక్క జోనతాన్ కుమారుడికి ఆయన సహాయం చేశారు. అదేవిధంగా ఈ రోజున మనం మేలు పొందిన మనము మన జీవితంలో ఎవరైనా కానీ ఈవెన్ ఒక్క రూపాయి మనకి సహాయం చేసినా కానీ మర్చిపోబాకండి. కృతజ్ఞత కలిగి ఉండటం ఏంటంటే మనము ఆశీర్వాదాలకు మనం డోర్స్ తెరుస్తున్నాము. వెన్ వీఆర్ గ్రేట్ఫుల్, వెన్ వీఆర్ గ్రాటిట్యూడ్, వెన్ వీ రిమెంబర్ దట్ పీపుల్ హ్యాస్ డన్ ద ఫేవర్ అండ్ గుడ్నెస్, ఆల్వేస్ ఇట్ ప్లీజెస్ గాడ్. దేవుని హృదయానికి మనం ఎంతో సంతోషపరచబడిన వాళ్ళ మొత్తం చూడండి, గుడ్ సమారిటన్, ఆ మంచి సమరయుడు, దాన్ని పోయిన పడిపోయి ఉన్న ఆయన, దెబ్బలు తగిలి దొంగలు కొట్టి దెబ్బలు తగిలి పడిపోయి ఉన్న వ్యక్తికి మంచి సమరేడు ఆయనకి సహాయం చేసి ఆయన కట్లు కట్టి ఆయన తీసుకొని వెళ్ళి ఆ బిడ్డకు కావాల్సిన యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు, అవసరాలు తను నెరవేర్చినప్పుడు ఆ మంచి సమరేడు గురించి యేసయ్య మనకి వాక్యం ద్వారా తెలియజేశారు. ఎందుకంటే ఎవరైనా కానీ సహాయం చేసినప్పుడు మనం దేవుని దృష్టిలో ఉంటాము, దేవుని హృదయంలో ఉంటాము. అండ్ ఆల్సో వన్ థింగ్ వీ మస్ట్ రిమెంబర్ ఆల్వేస్, డు నాట్ కంప్లైన్ అబౌట్ పీపుల్. మర్మర్
murmuring sound and murmuring and gossiping and these kind of spirits are God hates those spirits. చూడండి, అస్తమానం కంప్లైంట్ చేస్తూ ఉండటం, మనకి మెయిల్ చేసిన వాళ్ళ గురించి కూడా మనం చెడ్డగా మాట్లాడుతూ ఉండటం, ఇవన్నీ కూడా మంచిది కాదని మనకి బైబిల్ గ్రంథం నేర్పిస్తూ ఉంది. అండ్ ఆల్సో డిస్సాటిస్ఫాక్షన్, ఎంత మనకి చేసినా కానీ మనము తృప్తి పడము, అది కూడా మంచిది కాదు. దే డోంట్ ఓ అస్, వాళ్ళేం మనకి బాకీ లేరు, ఎవరో మనకు వచ్చి సహాయం చేసే ఆ సహాయం చేసింది కూడా తక్కువ కానీ చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఈ గ్రాటిట్యూడ్, మనకి హృదయం కృతజ్ఞత కలిగిన హృదయంలో ఎప్పుడు ప్రేమ ఉంటుందంట, కనికరం ఉంటుందంట, అలాగే కంటిన్యూస్ జాయ్, సంతోషం కంటిన్యూస్గా ఉంటుందంట. సో లెటస్ రిమెంబర్ వాట్ అవర్ లార్డ్ హ్యాస్ డన్, లెటస్ రిమెంబర్ వాట్ పీపుల్ హ్యాస్ డన్. మన అవసరాల్లో ఎవరెవరు మనకి సహాయం చేశారు జ్ఞాపకం చేసుకొని వారి కోసం మనం ప్రార్థన చేద్దాము. ఎప్పుడైనా ఏ అవసరమైనా ఇతరకు కావాల్సి వచ్చినప్పుడు మనం కూడా సహాయం చేసేవారిగా ఉన్నాము, ఎందుకంటే మనం ప్రతి క్రైసిస్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుకున్నారు, దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. దేవుడు చేసిన సహాయాన్ని మనం ఇతరులకు కూడా చేసి దేవుణ్ణి మనలో చూపిద్దాము, దేవుని ప్రేమను చాటిద్దాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ వాట్ హీ హాస్ డన్. అవును నాయన, యేసయ్య చేసిన మీరు చేసిన ఏ కార్యాన్ని మేము మర్చిపోకుండా నాయన, మీ వాక్యంలో తండ్రి, అలాగే మీరు చేసిన సహాయాన్ని నాయన, నాట్ ఓన్లీ వీఆర్ రిసీవింగ్ ఫాదర్ గాడ్, మేము కేవలం తీసుకునేవారిగానే కాకుండా తండ్రి ఇచ్చేవారిగా నాయన, ఎంతోమందికి మేల్ చేసేవారిగా మా హృదయాలను మీరు ప్రిపేర్ చేయండి నాయన. యేసయ్య, ఎంతోమంది నాయన ప్రభా బ్రతుకుల్లోనైనా ఏ నిరీక్షణ లేకుండానైనా, సహాయం లేకుండా, పేదరికంతో తండ్రి, ఒంటరితనంతో తండ్రి, ఎన్నో రకాలైన శారీరక మానసిక సమస్యలతో తండ్రి బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా, మాకు చేతనైన సహాయం వారికి కూడా మేము చేయటానికి పరిశుద్ధాత్మదేవ మా హృదయాన్ని మీరు తెరిచిన ఆయన ప్రభా, కనికరం కలిగిన హృదయాన్ని, మీలాంటి హృదయాన్ని మాకు ఇచ్చిన ఆయన, ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా మా ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.